यादाद्रि भुवनगिरी जिल्ला यादगिरिगुट्टलो करोना महम्मारी कारणंगा लाक्डौन कोनसागुतुन्न नेपथ्यंलो करोना निवारणकु प्रजल्लो अवगाहन कल्पिंचडानिकि विचित्र वेषालतो सुमारु 10 मंदि आटापाटलतो गल्ली गल्ली तिरुगुतू अवगाहन कल्पिस्तुन्नारु जागृति पोलीस कला बृंदं एम महेश भागवत सार गारी आदेशाल मेरकु मन यादाद्रि भुवनगिरी डीसीपी सार के नारमरेड्डी सार गारी प्रोत्साहंतो मेमु प्रतिरोजु मन जिल्लालो ऊरु ऊरु तिरुक्कुंटू మా యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. వేషధారణ ద్వారా వితౌట్ పాటల ద్వారా కాకుండా ఆట పాట మాట మరియు వేషధారణతో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. మా ద్వారా చాలా వరకు కరోనా మీద అవర్నెస్ రావాలని ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా ఉండాలని మా యొక్క భద్రతని ప్రతి ఒక్క భద్రతని చెప్పుకుంటూ మేము ఊరూరు తిరుగుతున్నాం అండి. ఆట పాట మాట మేము చేసే ప్రతి ఒక్క నాటిక కూడా ప్రజలల్లకు ఎల్లాలని మా యొక్క ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ ఎంత జాగృతగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మేము ఇక్కడే కాదండి మన భువనగిరి జోన్లో మన భువనగిరి యాదగిరిగుట్ట చౌడుప్పల్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఊర్లలో ఊరూరికి ఈ యొక్క కార్యక్రమం కంపల్సరీగా చేస్తున్నామండి. మా ఒళ్ళ నలుగురు మంచిగుండి నలుగురు జాగ్రత్తగా అందరూ ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వాళ్ళు పాటించే పద్ధతులు కంపల్సరీ పాటించాలని శానిటైజరు దగ్గిన తుమ్మిన దస్తి కట్టుకోవాలని శానిటైజర్లు దగ్గర పెట్టుకోవాలని మరియు వారు కూడా దస్తి లేకుండా ఎక్కడ బయటికి వెళ్ళొద్దని మటన్ కాడ కానీ చికెన్ కాడ కానీ ఎక్కడైనా గుంపులు నిలబడకుండా ఎవరి బాధ్యత మనిషి మనిషికి ఇంత దూర గ్యాప్ని పాటించాలని మా యొక్క పాటల ద్వారా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మేము కూడా మా యేషాధారణని చాలా వరకు వేసుకుంటా మా యొక్క యేషం ద్వారా ఒక వేలల్లో కాకుండా కూడా ఒక వేలల్లో ఒక 100 మంది మా యొక్క కళా బృందం ద్వారా మారినా కూడా మా యొక్క రాచకొండ పోలీస్ కమిషనర్ తరపుగా మేము సంతోషపడతామని ఆశిస్తున్నామండి. మరియు మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి మా పోలీస్ వారు కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఆదరణ చూపుతున్నారు. కంపల్సరీగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని మేము ఇక్కడ ఇప్పుడు ఈ యాదగిరి లోపల గల్లి గల్లి తిరిగి మా యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తామని మనసారా వేడుకుంటున్నామండి. పరిశుభ్రత పాటిస్తే రాదు రజప్పు. కరోనా వచ్చిన ఎంటన మీ ఏరియాల దవాఖానకెళ్ళండి. కరోనా వస్తుందని భయపడవద్దు. పరిశుభ్రత పాటిస్తే రాదు రజప్పు. మంది ఎక్కువ ఉన్న కాడ మాస్కులు పెట్టుకోండి. దగ్గొచ్చిన తుమ్మొచ్చిన దస్తిని కట్టుకోండి. అన్నారా వింటున్నారా? ఏరో వినండి, నేను కూడా కరోనాని నేను చెప్పేది వినండి. మంది ఎక్కువ ఉన్న కాడ మాస్కును పెట్టుకోండి. దగ్గొచ్చిన తుమ్మొచ్చిన దస్తిని కట్టుకోండి. అనలరా? చెప్పలేదనకండి, చెప్పలేదనకండి. చేతులు కడగాలండి. అన్న కరోనా వస్తుందని భయపడవద్దు. పరిశుభ్రత పాటిస్తే రాదు రజప్పు. కరోనా వస్తుందని భయపడవద్దు. పరిశుభ్రత పాటిస్తే రాదు రజప్పు. మనము తరిమేయాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినట్లయితే పోలీస్ చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాము. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అన్నలారా తమ్ములారా, ఇప్పుడు ఈ టైం చాలా ఉత్తమం. మన రాచకొండ పోలీసు వారు ఎంత నైట్ డే ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు రోజు చూస్తూనే ఉన్నారు. మనకు కంపల్సరీ మాస్క్ ఉండాలి. మాస్క్ లేకుండా బయటకు రావద్దు. ఎప్పుడైనా సరే శానిటైజర్ కూడా ఏమిటి ఉండాలండి. శానిటైజర్ లేకుండా కూడా మనం బయట తిరగొద్దు. అన్నలారా కరోనా ఇంకా పెరుగుతుందో అంత లాక్డౌన్ మనకు కంపల్సరీ పడుతుంది. అందుకనే మనం ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఈ కరోనా తరిమేదాకా మనం ఎవరైనా సరే మన ఇంట్లో మనం కంపల్సరీ నిలబడదాం. ఇది మన బాధ్యత, మన అందరి బాధ్యత. కంపల్సరీ పాటిద్దామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలండి. ఇది కంపల్సరీ. ఈ కరోనా ఏదో మందు వల్ల మాకు వల్ల పోయేది కాదండి. ఇది చాలా భయంకరమైన ప్రాణాంతకమైన కరోనా అండి. పట్టిందో అంటే ప్రాణం పోయినట్టే లెక్క. చూస్తూనే ఉన్నాం, ఒక్కళ్ళని చూస్తూనే ఉన్నాం. అలాంటి కరోనాకు మనము ఎదురుపోకుండా ఆ కరోనా తరిమేదాకా అందరం స్వీయ నిర్బంధన కంపల్సరీ పాటిద్దాం. మన స్వీయ నిర్బంధం